నమస్కారం. ఈరోజు మనం విహంగాల కొలువు, విహారాల నిలువు, కొల్లేరు సరస్సు గురించి మనం తెలుసుకుందాము. కొల్లేరు సరస్సు అపురూపమైన వలస పక్షులకు విడిది కేంద్రంగా, ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా దీనికి ప్రాధాన్యత ఉంది. మనసు తీరా హాయి హాయిగా విహరించాలి అనుకునే వారిని తన అందాలతో ఆహ్వానించే కొల్లేరును సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు ఈ రోజు వీడియోలో చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేరు పరిసరాలకు పెలికాన్ పక్షులు ప్రతి ఏటా నైజీరియా నుంచి లక్షల మైళ్ల దూరం ప్రయాణించి వలస వస్తాయి. అక్టోబర్ నవంబర్ నెలల్లో వచ్చే ఈ పక్షులు ఇక్కడ వారి సంతానాన్ని అభివృద్ధి చేసుకుని ఫిబ్రవరి చివరిలో వాటిని తమ వెంట తీసుకుని వెళతాయి. కొల్లేరు సరస్సులో బోటు షికారు, లక్షల సంఖ్యలో ఉండే పక్షులను వీక్షించడం సందర్శకులకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. ఆటపాక గ్రామంలో పక్షుల కేంద్రం పర్యాటకులకు అనుకూలమైన ప్రాంతం. పెలికాన్ పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆటపాక పక్షుల కేంద్రంలో సేత తీరుతాయి. ఇక్కడ బోటు షికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. కొల్లేరులోని పెద్దింట్లమ్మ దేవాలయం ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. దగ్గరలోని కైకలూరు పట్టణంలోని శ్యామలాంబ దేవాలయం కూడా ప్రసిద్ధమైనది. మనం కొల్లేరు సరస్సును ఒక్క రోజులో చుట్టేయాలంటే విజయవాడ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరితే 8:30 గంటలకు కైకలూరు చేరుకోవచ్చు. కొల్లేటి కోటలోని పెద్దింట్లమ్మ దేవాలయం అక్కడికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలపాడు వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లి అక్కడి నుంచి ఆటోలో సర్కారు కాలువ వరకు 4 కిలోమీటర్లు, లాంచీలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి పెద్దింట్లమ్మ దేవాలయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి తిరిగి ఆలపాడుకు వస్తే ఆటపాక పక్షుల కేంద్రం చేరుకోవచ్చు. అక్కడ సాయంత్రం దాకా గడిపి కైకలూరు వెళ్లి శ్యామలమ్మ దేవాలయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణం చేయవచ్చు. ఇక అకామిడేషన్ గురించి తెలుసుకుందాము. రాత్రివేళ కొల్లేటి కోట పెద్దింట్లమ్మ దేవాలయం వద్ద బస చేయవచ్చు. అక్కడ పరిమితంగా 8 గదులు ఉంటాయి. వాటిని భక్తులకు కేటాయిస్తారు. ఆటపాక పక్షుల కేంద్రం దగ్గర రాత్రివేళలో ఉండేందుకు ఎటువంటి సౌకర్యం లేదు. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో కైకలూరులో 2 ప్రైవేట్ వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 80 గదులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. భోజన సౌకర్యం బాగానే ఉంటుంది. ఉదయం పూట అల్పాహారం కైకలూరులోనే తీసుకుని పక్షుల కేంద్రం పెద్దింట్లమ్మ దేవాలయాన్ని దర్శనానికి వెళితే మంచిది. కుటుంబ సమేతంగా పర్యటించే వారు ఇంటి నుంచి చిరుతిండ్లు, అల్పాహారం, మంచినీరు వెంట తెచ్చుకోవడం ఉత్తమం. ఇదండి ఈరోజు వీడియోలో మనం విహంగాల కొలువు, విహారాల నిలువు, కొల్లేటి సరస్సు గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.